సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు గ్రామంలో ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఆయన రైతు రథం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని రైతులకు 25 ట్రాక్టర్లు పంపిణీ చేయడంతో పాటు 2 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. వర్షాలు పెడతాయి, తొందర వర్షాలు పెడితే అందరూ బ్రహ్మాండంగా ఏడాది పొడుగుతా వర్షాలు పడతాయని చెప్పి పచ్చి రొట్టె వేసిన వాడు వేశారు, పత్తి విత్తనాలు వేసిన వాడు వేశారు, నిర్వహణకు పోసుకునే వాళ్ళు పోసుకున్నారు, అనేక రకాలుగా వ్యవసాయ పథకాలు పెట్టారు. దాదాపు 15-20 రోజులు అనుకుంటారు మళ్ళా వర్షం పడకపోతే రైతులందరికీ ఒక బాధ, ఒక భయం, ఒక అనుమానం వచ్చింది. ఈ వేసిన విత్తనాలన్నీ పోపయం చేసి చాకి అండగలుగుదామని అనుకున్నారు. మళ్ళా 3 రోజులు పెట్టి బాగా పొందే వర్షాలు పడి వేసిన విత్తనాలన్నీ బ్రతికినాయి, మొలకెత్తిన చేతులన్నీ కూడా బ్రహ్మాండంగా పండినాయి, కొద్దిగా పెరుగుతున్నాయి. కాబట్టి ఈ వర్షం కాస్త చిన్నగా ఇబ్బందులను కూడా చాలా సంతోషంగా ఉంది, రైతులందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అట్లాగే సాగర్ కాలువలోకి కృష్ణా నీళ్ళు వచ్చి 3 ఏళ్ళు సుమారుగా అయింది, తాగడానికి నీళ్ళ బతికితే రాలేదు, కానీ 7 శ్రీశైలం పూర్తిగా నిండిపోయింది, సాగర్కి నీళ్ళు వస్తున్నాయి. ఇంకొక 15 రోజుల్లో సాగర్ కూడా నిండిపోతే ఈ సంవత్సరం దాడవా సార్వా, వచ్చే సంవత్సరం సార్వా వరకు తాగడానికి కానీ పొలాలు కానీ నీళ్ళకి ఇబ్బంది లేకుండా వస్తుందని చెప్పి నేను అనుకున్నాను. అట్లాగే మన సాగర్ కాలువలు ఉన్నాయి 75 కోట్ల 25 మనకి ట్రాక్టర్లు, మన ఊరికే 7 ట్రాక్టర్లు ఇచ్చాం మన గర్వపాడుని, మిగతా 17 మండలంలో మొత్తం 15, ఉప్పాడ మండలంలో 4, రాజుపాలెం మండలంలో 4, నగరకల్లు మండలంలో 2, మొత్తం 25 ట్రాక్టర్లు ఇచ్చాం. ఈ విధంగా మనకి ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఇచ్చిన 25 కాదు మొత్తం కలిపి 91 ట్రాక్టర్లు ఇచ్చాము. ఇందులో సత్రపల్లి 42 ఇచ్చాం మండలానికి, ఉప్పాడ మండలానికి 16 ఇచ్చాం, రాజుపాలకి 15, నగరకల్లికి 18, మొత్తం 91 ట్రాక్టర్లు ఇచ్చాం. 5,46,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఇస్తుంటే కేవలం 1,67,00,000 ఇస్తున్నాం అన్నమాట. అదేదో పచ్చి రొట్ట, మనం ఇప్పుడు గతంలో ఏది కూడా ఈ పచ్చి రొట్ట అనేది మనకి ఎవరు పట్టించుకోవాలి కదా, ఎవరు కొంతమంది ఎక్కడికి వేసేవాళ్ళు కానీ అది బిల్లు విసిరేస్తారా, జీలుగా వేస్తారా, పెసర వేస్తారా, మిను వేస్తారా, అలాంటి పచ్చి రొట్ట వేస్తే మామూలు వ్యవసాయంలో ఎకరాకి 2 బస్తాలు ఎరువుతో సమానం. ఆ విధంగా పచ్చి రొట్ట కోసమే మనం 4 నెలల కాలం అయింది, ఇప్పటికీ అధికారం వచ్చి 15,41,00,000